ప్రస్తుతానికి మనం మునుగుడు నియోజకవర్గంలోని అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీలో ఉన్నాం మరి గ్రామ పంచాయతీలో ఎంటర్ అయ్యేటప్పుడే మరి ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అనే కంటే ముందు మరి గ్రామాన్ని చూసి ఆ యొక్క సర్పంచ్ కూడా చూస్తే ఎలా ఉంటుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం మాటల ద్వారా ఒకసారి మనం తెలుసుకో తెలియజేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మరి ముఖ్యంగా గ్రామంలోని మరి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేనున్నాను అనుకుంటూ మరి వారి పట్ల వారి పక్షాన్ని నిలిచి మరి మేము గ్రామ స్వరాజ్యం తీసుకురావడంలో మరి ముందుకు వెళుతున్నామంటూ కూడా ఒక పిలుపునివ్వడం జరుగుతుంది ఈ యొక్క గ్రామ సర్పంచి మరి మనతో పాటు ఉన్నారు సుర్వి యాదవ గౌడ్ గారు ఉన్నారు వీరి సర్పంచి మరి అదేవిధంగా ఈ యొక్క అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ మరి ఏ విధంగా ముందుకు వెళుతుంది మరి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్న ఈ యొక్క యాదయ్య గౌడ్ గారు మరి ఏం చెప్పబోతున్నారు అన్న విషయాన్ని ఇప్పుడు మనం చర్చించే అవకాశం ముందుగా వారికి ఇన్వైట్ చేద్దాం యాదవ్ గౌడ్ గారు నమస్తే వెల్కమ్ టు దోమస్ రైట్ ముందుగా చెప్పండి మరి మీ యొక్క రాజకీయ ప్రస్థానానికంటే ముందు మీ యొక్క బాల్యం ఎలా ఉంది విద్యాభ్యాసం ఎలా ఉంది అదేవిధంగా తల్లిదండ్రుల నేపథ్యం ఎలా ఉంది మేము ఇక్కడ మా అల్లందేచరు గ్రామంలో మేము మొదటిగా మాకు పాత ఊరు అనే ఊరుండే మాకు పంతొమ్మిది వందల డెబ్బై మూడు వరకు మాకు అక్కడ అల్లందేచరు అని ఉంది నేను డెబ్బై ఆరో సంవత్సరంలో జన్మించిన జన్మించిన నేను అక్కడ జన్మించిన ఏడు సంవత్సరాలు ఉన్నప్పుడే మా నాయన చనిపోయిండు మా నాయన చనిపోతే మా అమ్మ పెద్ద దిక్కు ఉండి మమ్మల్ని నలుగురు అన్నదమ్ములను పెంచి పోషించి ఇంతటి ప్రయోజనాలను చేయాలని చేసింది అయితే మేము గ్రామంలో ఉన్నప్పుడు మేము ఎక్కువ ఈ ప్రాంతంలో చూసింది మా గ్రామంలో చూసింది ఏంటంటే పోలీసు వల్ల బూట్ల చప్పుడు మూడు గంటల రాత్రి లేవంగానే నక్సలిజానికి ఉన్నారు అన్న అన్నలకు అన్నం పెట్టిరనే మా గూడాలని ఒక తరిమి కొట్టి పోలీసులో వచ్చి లేపి మా ఊళ్ళో ఉన్న పెద్దల్ని కొట్టిపోయే ఇబ్బందులు పెట్టి స్థాయి నుంచి వెళ్ళి మేము చూసుకుంటూ వచ్చినాం ఆ తర్వాత నేను ఎనభై నాలుగులో నారాయణపూర్ మండల్ హాస్టల్లో చదువుతూ హాస్టల్లో నేను మూడో తరగతి నుంచి వెళ్ళి జైన్ అయ్యి ఎనిమిదో తరగతి వరకు నారాయణపూర్ హాస్టల్లో చదివినా ఆ చదివిన తర్వాత నేను ఆ తర్వాత హైదరాబాద్ నగరంలో ఉపాధి కోసం వెళ్ళి పని చేసుకుంటూ మళ్ళీ గ్రామంలోకి రెండు వేల రెండులో వచ్చి టైలరింగ్ చేసుకుంటూ మొదలుపెట్టిన మొదలుపెట్టినప్పటి నుంచి అల్లి రెండు వేల ఆరులో నేను యువజన నాయకుడిగా నారాయణపూర్ మండల ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన ఆ తర్వాత ఇదే గ్రామంలో వార్డు సభ్యుడిగా రెండు వేల నాలుగులో ఎన్నికై నేను వార్డు సభ్యుడిగా కూడా ఈ గ్రామానికి సేవలు అందించాలనే దృపథంతో ఆ రోజు వార్డు సభ్యుడిగా నిలబడ్డా నిలబడ్డా కానీ మాది సర్వేలు గ్రామ పంచాయతీ కింద ఉండి మా సర్వేలు గ్రామ పంచాయతీ కింద పన్నెండు గూడాలు ఉన్నాయి ఏ గ్రామాన్ని చూసుకున్నా ఒక వార్డు మా అల్లం తీర్చారు ఒక వార్డు ఉండే సర్వేల్లో పదమూడు వార్డులు ఉండే ఇట్లా రాజన్నబాయి రాజన్నబాయి ఒకటి ఉండే మల్లారెడ్డి గూడెం ఒకటి ఉండే లింగవారిగూడెం ఇట్లా వార్డులు ఉండే ఏ ఊర్లో చూసినా కానీ అభివృద్ధి అనేది నోచుకొని తరణంలో మా ఆ రోజుల సందే నేను మాది అల్లందేచరు గ్రామ పంచాయతీగా ఏర్పడితే మా ఊరు అభివృద్ధి చెందుతుందని రెండు వేల నాలుగు సంది కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి వినత్పత్రాలు విన వినత్పత్రాలు ఇవ్వడం జరిగింది అప్పుడు ఏమాత్రం గ్రామ పంచాయతీకి ఏర్పాటుకు నోచుకోలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక తాండాలని గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాని చెప్పడంతో మేము సంతోషం వ్యక్తం చేసి అదే రెండు వేల పదిహేనులో గ్రామ పంచాయతీలు తాండాలను ఇస్తున్నాం గూడాలను కూడా కల్పిస్తామని చెప్పినప్పుడు చాలా సంతోషించినాం ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్దెనిమిది ఆరో తారీఖు నాడు ఆరో నెలల గ్రామ పంచాయతీగా మా అల్లం చెరువు ఏర్పడ్డందుకు మేము ఫస్ట్గా ఊళ్ళో సంతోషించి మేము ఇదే గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు మా గ్రామం డెబ్బై ఏళ్ళ స్వరాజ్యంలో అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుందని ఎదురు చూసి విధంగా ఇదే గ్రామ పంచాయతీకి నేను సర్పంచ్గా ఎన్నికైన ఓకే రైట్ యాదే గౌడ్ గారు ఇప్పుడు మరి సర్పంచ్గా మీరు ఎంపిక ముందు ఎలా ఉండేది అల్లందేవిచెరు గ్రామ పంచాయతీ ఇప్పుడు ఎలా ఉంది మార్పులు ఏమైనా వచ్చాయి అవన్నీ తీసుకొచ్చారా నేను ఫస్ట్ చెరువులో సర్పంచ్ ఎన్నిక కాక ముందుకు మూడో నమ్మకాలతోని అదే విధంగా గ్రామాల్లో ఎక్కడ ఎవరు చనిపోయినా మూఢనమ్మకాలతో మంత్రాలు గింత్రాలని నెపంతో ఇబ్బందులు బాగా గ్రామ గ్రామ ప్రజల్లో నాటకపోయేది నాటకపోతుంటే ఆ తరుణంలో నేను ఇక్కడ చూసి ఊళ్ళో చైతన్యపరుస్తుందకు వీళ్ళని మూఢనమ్మకాల తప్పిస్తాను కానీ కళారూపాలు పెట్టి అదే ఇదే గ్రామానికి నేను గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికై నేను గ్రామంలో ఏమేమి ప్రజలకు ఏమేమి ఆకాంక్ష ఉండేనో ఒక ఈ గ్రామంలో కనీసం గుడి లేనందుకు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా ఊళ్ళో వివిధ కారణాల వల్ల ఇబ్బందులు పడుతుంటే ఒక గుడి అని నిర్మించడం మేము గ్రామాభివృద్ధితోని ముప్పై ఆరు మంది యువకులని వేసి ఒక కమిటీగా వేసి ఆ సభ్యుల నుంచి వెళ్ళే మనిషికి ఐదు వేల రూపాయలు ఏర్పాటు చేసి రెండు వేల పద్నాలుగులో మేము గుడి ఏర్పాటు చేసుకున్నాం హనుమాన్ గుడి అప్పుడు వేసుకున్న సంధి మేము గ్రామాభివృద్ధి కమిటీ వేసి అట్లనే ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటితోని పరిష్కరించుకున్నాం పరిష్కరించుకున్నాం ఇప్పుడు మాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినాక మాకు చాలా సంతోషం ఆ యువకులు కూడా అందరూ సహకరించి ఈ గ్రామానికి ఎవరైతే గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఉండి పని సేవలు అందించడం ఆయనే సర్పంచ్గా గెలిపించాలనే తపనతో నన్ను సర్పంచ్గా గెలిపించి చేసారు యువకులు రైట్ యాదే గౌడ్ గారు మరి ముఖ్యంగా సర్పంచ్గా మారిన తర్వాత మరి ఇంతకుముందు మీరు చిన్న చిన్న వ్యాపారాలు అయితే చేస్తారని కూడా మీరు చెప్పడం జరుగుతుంది సర్పంచ్గా మారిన తర్వాత మరి మీ యొక్క దృక్పథం ఎలా మారింది అంటే ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పినట్లుగా లేకపోతే మరి పూలే మరి వారు చెప్పినట్లుగా బహుజన మహానుభావులు చెప్పినట్లుగా మరి మీకు రాజ్యాధికారం అంటూ ఒక చేతిలోకి వచ్చింది అనుకుంటే ఓటు హక్కును వినియోగించుకొని మీ ఓటర్లు మిమ్మల్ని గెలిపించారనుకుంటే మరి మహాజనులు బహుజన మహానుభావాలు చెప్పిన మాట బాట మీరు పాటిస్తున్నారా నేను ఫస్ట్గా మొదటిగా నేను చెప్పేది ఏంటంటే ఈ గ్రామంలో ఇది జనరల్ సీటు ఇది జనరల్గా సర్పంచ్ సీటు రిజర్వేషన్ అయినది ఈ జనరల్ అన్నప్పుడు మాకు చెందిన కొన్ని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిలబడ్డాడు మేము బీసీగా నేనున్నా ఇతర ఆస్తులు బాగా ఉన్నా కానీ ఎవరు పనిచేస్తారని చూసి ఈ బహుజన వాదాన్ని స్థిర మీద తెచ్చి మన ఊరిని మనం అభివృద్ధి చేసుకోవాలంటే ఇక్కడ ఉన్నంత సంపన్న వర్గాల నుంచి కాదు పేదల కష్టం తెలిసిన వాళ్ళు ఉండాలి శ్రమను నమ్ముకున్న వాళ్ళకు తెలుస్తుంది అనే విధంగా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ గమనించి నన్ను సర్పంచ్గా ఎన్నిక చేసుకురు ఎన్నిక చేసుకోగానే నేను రోజు ఈ గ్రామాన్ని ఏ విధంగా కళలు కన్నానో ఆ విధంగా తీర్చిదిద్దాలని మహత్ములు కన్న కళలుని తీర్చిదిద్దాలని వాళ్ళకు ఆ రకంగానే అభివృద్ధి చూపించాలనే తపనతోనే నేను ఈ ఊళ్ళో ముందుగా గ్రామాభివృద్ధి కమిటీ వేసినప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా సర్పంచ్గా నేను ఉండి కూడా నేను గ్రామ సభలో పెట్టినప్పుడు ప్రజల సమస్యలను ఏమేమి సమస్యలు ఉన్నాయో తీసుకొని ఈ ఆ సమస్యలపై పోరాటం చేసేందుకు నేను ముందుగా నాకు గ్రామంలో ఉన్నప్పుడు నాలుగైదు బెల్ట్ షాపులు ఉండే ఆ బెల్ట్ షాపులలో మందు తాగేటప్పుడు రోజు పంచాయతీలు అవుతున్నాయి ఇబ్బందులు పడుతున్నారని జనం దృష్టికి తీసుకొస్తాయి ఎమ్మటే వాటిని తక్షణమే గ్రామంలో పిలిపించి వివిధ అధికారులను అందరం విలిపించి మా ఊళ్ళో బెల్ట్ షాపులు మేము నిషేధిస్తున్నాం ఈ బెల్ట్ షాపులని మేము తీసేసేందుకు అందరం మీరు అధికారులు కూడా సహకరించాలనే తపనతోని బెల్ షాపులు బంద్ చేయడం జరిగింది బంద్ చేసినప్పుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవ నీళ్ళు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా మండల పరిషత్తులో ఒక సమావేశంలో ఉండి ఆయన ఈ బెల్ట్ షాప్ల పైన మాట్లాడేటప్పుడు ఏ గ్రామంలో అయితే బెల్ షాపులు బంద్ చేస్తారో ఆ గ్రామానికి నేను ఐదు లక్షలు ప్రకటిస్తున్నానని చెప్పిండు ప్రకటించినప్పుడు అయితే నేను అంతకు ముందుకే నేను తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉన్నది కాబట్టి నేను మా ఊళ్ళో బంద్ చేసిన సార్ మా ఊరికి ఇవ్వాలి ఐదు లక్షలు అని తీసుకోవడం జరిగింది అయితే కొన్ని రోజులు జాపకం జరిగినా కానీ ఆ తర్వాత గమనించి మాకు ఐదు లక్షల రూపాయలు అందిస్తే ఆ అందించిన రూపాయలతోనే ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో కనీసం మేము కూర్చుంటందుకు కూడా భవనం లేనందువల్ల మేము అద్దెభవనంలో ఉండి ఇబ్బందులు పడ్డాం మాకు సొంత భవనం కావాలనే ఒక ఆకాంక్షతోని ఈ సొంత భవనం నిర్మించుకొని ఈ సొంత భావనలే కూర్చున్నాం ఆయన ఐదు లక్షలు అని ఇంకో లక్ష అదనంగా ఇచ్చిండు ఈ బిల్డింగ్ ఆయనతోనే ప్రారంభించడం వాళ్ళ తల్లిగారి పేరు మీదనే పెట్టినాం మాకు అభివృద్ధికి సహకరించే దాతలు ఎవరినైనా మేము గొప్పగా చూస్తాం అనే ఆకాంక్షతో మేము ఆ రకంగా ఏర్పాటు చేసుకున్నాం అయితే యాదే గౌడ్ గారు మరి కొన్ని సర్పంచ్ అంటే కొన్ని గ్రామ పంచాయతీలు కూడా మేము చూసి రావడం జరుగుతుంది మరి ఆయా గ్రామ పంచాయతీలలో మరి బహుజన మహానుభావులుగా రాజ్యాంగ మరి సృష్టికర్తలు మరి వీరికి సంబంధించిన ఫోటోలు నాకు ఎక్కడ కనపడలేదు మరి మీ అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీలోనే కనిపిస్తున్నాయి మరి దీని దీన్ని దేనికి సంకేతంగా తీసుకోవచ్చు అంట నేను మహాత్ములు కన్నా కళలని నిజం చేస్తాను అంబేద్కర్ ఏమన్నాడంటే పేదలు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో అప్పుడే మనం స్వరా మనం స్వరాజ్యంగా మనం సాధించిన భావాలుగా అంబేద్కర్ యుజం అనేది ఇలా కనపడుతుంది ఎందుకంటే అంబేద్కర్ ఓటు హక్కుని ఏ విధంగా వినియోగించుకోవాలో ప్రతి ఉన్న డబ్బు సమానమే లేని వాళ్ళది సమానమే అనేది తీసుకొచ్చిన అంబేద్కర్ మహాత్ముడు ఓటు అనే ఆయుధంతో అభివృద్ధి అనేది గ్రామాలు సాధించుకోవాలని చెప్పిన మహాత్ముడి కళలను నేను ఆదర్శంగా తీసుకున్న మహాత్ముడి కళలు నిజం చేయాలని ఆకాంక్షతోనే నేను సర్పంచ్ ఎన్నికైన ఈ ఎన్నికై ఈ మా ఊళ్ళో నేను ఎన్నికైన సంధి ఫస్ట్ నేను ఉన్న సర్పంచ్ ఎన్నికైనప్పుడు ఈజేస్ దాంట్లో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సిసి రోడ్లు వస్తే ఒక పన్నెండు లక్షల సీసీ రోడ్లు ఆ రోజులలో చేసిన పన్నెండు నేను గెలవంగానే ఫస్ట్ పన్నెండు లక్షల సీసీ రోడ్ల పని చేయించిన ఆ తర్వాత పక్కనే ఉన్న దీవిస్ కంపెనీ వల్ల కంపెనీ వాళ్ళ నుంచి కూడా సహకారం మా ఊర్లో మాకు ఏది వాటర్ తాగేటందుకు ఇబ్బంది ఉంది క్లోరిన్ వాటర్ ఉన్నది దాని ద్వారా కృష్ణా వాటర్లో కూడా కొన్ని డెస్టు అది వస్తుంది కాబట్టి మాకు వాటర్ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు చేయాలని ఒక పది లక్షల రూపాయల వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయించుకున్నాం ఆ తర్వాత కొంతమంది గ్రామ అభివృద్ధి దాతలని ఏది సహకారంతో ఒక సీసీ కెమెరాలు పెట్టించుకున్నాం ఆ తర్వాత ఇక ఏమిటి ఇట్లని ఇట్లనే తీసుకుంటూ గ్రామం పంచాయతీకి సంబంధించిన వివిధ రిక్షా నుంచి వెళ్ళి కుర్చీలు ఇక్కడ కూర్చున్న కుర్చీలు కూడా డొనేటర్ల నుంచి వెళ్ళి తీసుకొని ఆ విధంగా అభివృద్ధి కొనసాగిస్తున్నాం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫస్ట్ మాకు చెత్త డ్రంపింగ్ యార్డ్ ఇచ్చింది డ్రంపింగ్ యార్డ్ నిర్మించుకున్నాం ఈ మండలంలో అందరికంటే మొదలై నేను ప్రారంభం చేసుకున్నాను అదేవిధంగా ట్రాక్టర్ రోజు ప్రతిరోజు ఊళ్ళో ట్రాక్టర్ పంపించి చెత్త సేకరణ అనేవి కార్యక్రమం పెట్టుకున్నాం పొద్దున్న లేవంగానే ఐదు గంటలకు లేవంగానే పరిశుభ్ర కార్మికులతో పని చేయించుకుంటూ ఆ విధంగా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము ఇప్పుడు మాకు వనం నరస వనం పెట్టుకున్నాం వనంలో దాంట్లో మేము పెట్టిన మొక్కలని ఇది పల్లె ప్రగతి కార్యక్రమంలో పెట్టిన మొక్కలని ఆ మొక్కలు కూడా మాకు పండ్లు మేము జామ చెట్లు అవి పెడితే ఆటి పండ్లు కూడా మేము తినే టి వచ్చింది ఫలాలు కూడా చేసాం ఆ విధంగానే ఒక ఊరికి శ్మశాన వాటిక లేక పేదలు ఎవరైనా చనిపోయినప్పుడు ఇబ్బంది పడుతుంటే అటువంటిది రోజులు రావద్దని ముందుగా శ్మశాన వాటిక నిర్మించుకున్నాం అట్లనే నర్సరీ మొక్కలని ఇంటింటికి ఆరు మొక్కలు పంపిణీ చేసి గ్రామంలో ప్రతి ఇంటి ముంగట చూడండి మొక్కలు మూడు ఆరేసి మొక్కలు ఉంటాయి ఈ మొక్కలు పెట్టుకున్నప్పుడు గాలి మంచిగా వాతావరణం ఆక్సిజన్ ఆరోగ్యానికి ముఖ్యమైన ముఖ్యమైన కార్యక్రమాల నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాం అయితే ఇప్పుడు అదేవిధంగా మరి మీ అల్లందేవి చెరువు గ్రామంలో మరి యొక్క గ్రామంలో మరి వృద్ధుల యొక్క పింఛన్లు కానీ మరి లేని వారికి యొక్క రేషన్ కార్డులు కానీ అదేవిధంగా మరి నిరుద్యోగంతో ఉన్నవారికి ఏమైనా ఉపాధి కానీ ఇటువంటి విషయాలలో ఎలా ముందుకు వెళ్తున్నారు మీరు మేము మొత్తం మీద వితంతులకు అనేది ఒకళ్ళ ఇప్పుడు ఉన్న దాంట్లో ఉన్ మాకు మేము సర్పంచ్ ఎన్నికైన సంధి కొత్త అనేది రాలేదు పాత ఉన్న వాళ్ళకు అందరికీ పెన్షన్లు వస్తూనే ఉంటున్నాయి ఇప్పుడు కొత్తవి కొన్ని ఒకరు నాకు తెలిసిన కాడికి ఒక ముప్పై నలభై మందికి పెండింగ్ ఉన్నాయి అదేవిధంగా ఇప్పుడు యువకులు గ్రామంలో యువకులు ప్రతి ఒక్కరు ఉపాధి పొందేటట్టు మా ఊళ్ళో ఉన్న మినిమము లారీ యజమానులు ఉన్నారు లారీ డ్రైవర్లు ఉన్నారు కిన్నర్లు ఉన్నారు ఆ ఉపాధి మీదనే జీవనోపాధి గడుపుతున్నారు ఇంకా కొంతమంది ఉన్నారు డీడీలు ఆన్లైన్ ఇసుక ఆన్లైన్ బుకింగ్ ఆ విధంగా కొంతమంది జీవనోపాధి గడుపుతున్నారు మేము ఏమంటున్నాం అంటే మాకు స్థానిక దగ్గర కంపెనీలు ఉన్నాయి కంపెనీలలో ఉద్యోగం చేసేటందుకు యువకులు సహకరిస్తలేరు ఎక్కువ మేము ఏంటంటే వాళ్ళు స్వయం శక్తితోనే స్వయం కృషితోనే పని చేయాలనే తపనతోనే అట్లా చేస్తున్నాం రైట్ మరి గ్రామస్థ ఇప్పుడు గ్రామ పంచాయతీలు అంటే నిధుల లేమితోటి మరి కాగుతూ ఉంటాయి మరి ఆ యొక్క ఫండ్స్ సకాలంలో రావు గ్రామ పంచాయతీ యొక్క కార్యక్రమాలు కూడా అప్పుడప్పుడు కుంటు పడుతుంటాయని పేపర్లో కానీ టీవీలు కానీ అప్పుడప్పుడు ఉంటూ ఉంటాయి మరి అటువంటి మీ దగ్గర ఉన్నాయంటారా మేము సర్పంచ్గా అనేది వాస్తవం మేము గెలిచిన సంధి మేము ఇప్పుడు మా ఊళ్ళో మేము పళ్ళు ఒక దాదాపు ఎల్ఈడి లైట్లు ఒక తొంభై స్తంభాలకు ఎల్ఈడి లైట్లు వేసినాం గ్రామ పంచాయతీ నిధులతోనే అదేవిధంగా ఆ గ్రామ పంచాయతీ నిధులతోనే నేను గెలిచిన సంది రెండు లక్షల యాభై వేల రూపాయలు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ చేసుకుంటున్నాం అంటే ఇట్లాంటివి వచ్చిన డబ్బులతోనే మేము పని చేసుకుంటున్నాం అదే విధంగా వచ్చిన నిధులల్లోకి వెళ్ళి డబ్బులకెళ్ళి సిబ్బంది జీతాలు పోతుంటాయి మళ్ళీ వీధి లైట్ల కరెంటు బిల్లులు పోతుంటాయి అవన్నీ ఓను ఆ వచ్చిన నిధులతోనే సక్రమంగా మేము ఖర్చు పెడుతూ వాటితోని మేము అభివృద్ధి చే చెటట్టు చేస్తున్నాం గ్రామాన్ని రైట్ అండి మరి ఇప్పుడు సర్పంచ్గా మరి ఒక గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు మరి ప్రజల మాట ప్రకారం వారి ఓటు ప్రకారం సో మీరు గెలిచారు అటు తర్వాత వారి యొక్క సమస్యలు మీకు వినిపించేటప్పుడు ఆ సమస్యలను మీరు పట్టించుకొని మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారా లేకపోతే అధికార పార్టీకి దృష్టికి తీసుకెళ్తారా ఎటువంటి ఎటువంటి సమస్యలను ఇప్పటివరకు పరిష్కరించారు నేను గెలిచిన సంధి ఇప్పుడు అధికారులతో అయ్యే పనులతోనే అధికారులతో దృష్టికి తీసుకొని పోతాం ప్రధానంగా ఇప్పుడు నేను కావాలనుకునే అధికార పార్టీతోను కూడా పని ఉంటుంది ఇప్పుడు ఒక మాకు బీటీ రోడ్ కావాలి సర్వేల నుంచి వెళ్ళి గొల్లగూడెం మీదుగా వరకు అది స్థానిక మంత్రి గారు వల్ల అవుతుంది కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినాం అదేవిధంగా నాగవారిగూడెం అల్లందేచర్ నుంచి నాగవారిగూడెం మీదుగా మండలానికి నారాయణపురం పోతే షేరుగూడెం వరకు బీటీ రోడ్ కావాలని మేము అవి అయితే అధికారుల దృష్టికి తీసుకుపోతున్నాం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించుకోవాలని చూస్తున్నాం ఆ రోడ్లు కూడా వస్తే మేము చాలా సంతోషిస్తాము అని తెలియజేస్తాం రైట్ ఇప్పుడు అదేవిధంగా మరి ప్రభుత్వం ఇచ్చే నిధులు ఒకవేళ ఆలస్యమైతే ఆ నిధులను ఇచ్చేందుకు ఒకవేళ ప్రజలే మరి భాగస్వామ్యంగా ముందుకొస్తే మీరు ఆహ్వానిస్తారా అటువంటి రోజు ఏమైనా వచ్చిందా ఈ రోజులన్న ఎవరిది వాళ్ళే చూసుకుంటారు అది ప్రజలు మేము ఇస్తామని కాదు ఇప్పుడు ఓటు వేసేటప్పుడు వాస్తవానికి చెప్పాలంటే అంబేద్కర్ కళలు ఏంది మనకు వేసిన ఓటు హక్కుని నిజంగా న్యాయానికి వినియోగించుకోవాలి నిజమైన పాలన అందించే నాయకుడిని ఎన్నుకోవాలి ఈ ఆ రోజులు లేకుండా ఇప్పుడు ఏమి ఇస్తాడు ఓట్లు ఓట్లే ఓట్లు అంటే సర్పంచ్ నిలబడితే ఎంత ఇస్తాడు ఎంపీటీసీ నిలబడితే ఎంత ఇస్తాడు జెడ్పీటీసీ నిలబడితే ఎంత ఇస్తారు ఎమ్మెల్యే గారు వస్తే ఎంత ఇస్తారు అనే దాని మీద ఉన్నారు ఆ జనంలో ఆ దృష్టి పోయినంత కా పోనంత కాలం ఈ విధంగానే ఉంటాయి గ్రామాలు ఎప్పుడైతే ఓటకు మాత్ముడు మన అంబేద్కర్ కళలు కన్నా ఓటు హక్కుని ప్రతి ఒక్కరు నిజాయితీకి వినియోగించుకోవాలని కోరుకున్నప్పుడే గ్రామ స్వరాజ్యాలు ముందుంటాయి మా మాతృడి కన్నా కళలకు అర్థం ఉంటుందని నేను కోరుతున్నాను రైట్ సర్పంచ్ గారు మరి ఇప్పుడు కొన్ని గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రవంగా ఎంపిక అవుతుంటారు సర్పంచ్లు మనం చూస్తూ ఉంటాం మీరు కూడా దృష్టికి వచ్చే ఉంటుంది సో ఈ గ్రామంకి సర్పంచ్ నేనే ఉంటాను సో నేను ఉంటే ఇంత అద్భుత మీకు ఇంత అభివృద్ధి చేస్తానంటూ కూడా ముందస్తుగా ముందస్తుగా గ్రామాన్ని మరి ముందుగా దత్తత తీసుకుంటారా లేకపోతే ఒకవేళ మరి డబ్బులు ఇచ్చే సో ఇటువన్నీ మనం చూస్తూ ఉన్నాం ఇవి కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసి గెలిపించుకుని మరి ఆ రకంగా సర్పంచ్ అనిపించుకుంటే బాగుంటుంది కదా కానీ కొంతమంది కొన్ని గ్రామ పంచాయతీలని సో ఏకగ్రవంగా మేమే ఉన్నాం మేమే పోటీ చేస్తున్నాం మేమే ఏకాగ్రవంగా గెలుస్తున్నాం అంటూ కూడా కొంతమంది గెలిచారు వారి మీద మీ యొక్క అభిప్రాయం అయితే నేను ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినప్పుడు నేను నాకు ఇక్కడ నేను ఇదో గతంలో ఒక ఐదు సంవత్సరాల కింద నేను జడ్పిడి పోటీ చేసిన పోటీ చేసి నేను లెక్కలు చూపించలేదు లెక్కలు చూపించేందుకు నా ఓటు డిస్క్వాలిఫైలో పెట్టిరు మన డిస్క్వాలిఫైలో పెట్టినప్పుడు నేను ఎంతసేపు చూసి ఒక నేను ఈ గ్రామంలో ఒక ఏకగ్రంగా ఎన్నుకున్నందుకు వ్యక్తిని తెర మీదకి తెద్దామని ప్రయత్నం చేసినా ఎవరు చేసినా ఎవరైనా మేము ఐదు లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఇది చేస్తాం అని అని చెప్పారు కానీ జనం దాన్ని నచ్చలేదు ఒప్పుకోలే ఒప్పుకోక ఎంత ప్రయత్నం చేసినా ఒప్పుకోలే ఏదేమైనా ఎన్నికల ద్వారానే పోవాలి ఎన్నికల ద్వారానే నాయకుడు కావాలి సర్పంచ్ కావాలనే ఆకాంక్షతో వాళ్ళు ఏం చేసిరంటే మేము ఒక ఆయన గ్రామ పంచాయతీ భవనం కట్టిస్తున్నాడు ఒకళ్ళు పది లక్షలు పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఇదంతా కాదని ఎన్నికల ద్వారానే పోవాలన్నప్పుడు నాకు ఆలోచన తక్కువ వచ్చింది ఈ ఊరికి నాయకుడిని ఎవరి రోజు చేద్దామని నేను రోజు పరిశీలనలో తిరుగుతున్నా గీనని పెడతా ఆయనని పెడతా అంటే జనం ఉండి ఎవరిని పెట్టినా కానీ బాగుండదు ఇది నువ్వే చేయాలన్నప్పుడు నేను ఆ రాత్రి మొత్తం కూర్చొని ఆలోచించిన నేను డిస్క్వాలిఫైలో ఉన్నోని నేను ఎట్లా పోటీ చేసే అర్హత లేదు మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు నేను తక్షణమే నాకు నోటీసు పంపించింది అప్పుడు ఎన్నికల కమిషనరు నోటీసు పంపించినప్పుడు అదే హైదరాబాద్ నగరంలో ఉన్న ఎన్నికల కమిషనర్ ఆఫీస్ గారికి నోటీస్ తీసుకుపోయి సార్ నేను మా అల్లందేచర్లో నేను పోటీ చేయాలనుకుంటున్నా నేను ఎందుకంటే నేను సర్పంచ్ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఏర్పాటు అయింది గ్రామ పంచాయతీ ఏర్పాటుకు కూడా నేను చాలా కొట్లాడి ఉన్ని ఇది చేయాలనుకుంటున్నాను సార్ అంటే ఆయన డిస్క్వాలిఫైడ్ ఉన్నది ఇది చేసే అర్హత లేదు నువ్వు ఎన్నికలలో లెక్కలు చూపించను కాబట్టి నీకు అర్హత ఉండదని మా దగ్గర నాగిరెడ్డి అని ఎన్నికల కమిషనర్ గారు తెలంగాణ ఎన్నికల కమిషనర్ గారు సర్వేలో చదిపాడు ఆ చనువుతో నేను ఇట్లా చెప్పుకోవడం జరిగింది చెప్పుకున్నప్పుడు నీకు ఒక సలహా ఇస్తా బాబు ఇను అన్నాడు ఏం చేయాలి సార్ అంటే నువ్వేం లేదు హైకోర్టులో తొందరగా అప్పీల్ చేసుకో మో ఎన్నికలు చూస్తే గ్రామ పంచాయతీ ఎన్నికలు చూస్తే మూడు రోజులు ఉన్నాయి అప్పీల్ చేసుకోవాలన్నప్పుడు నేను ఏం చేసినా సార్ మాకు ఇక్కడ ఎవ్వరు తెలియదు సార్ ఏందంటే హైకోర్టు అడ్వకేట్ నెంబర్ ఇస్తున్నా తీసుకో అని చెప్పి ఇచ్చిండు ఇచ్చినాక హైకోర్టు అడ్వకేట్కి అయిపోయి సార్ నేను ఎన్నికలలో పోటీ చేయాలా సార్ నాకు ఇట్లా డిస్క్వాలిఫై నా పేరు వచ్చింది నాకు అర్హత లేకుండా ఉన్నది సార్ ఇది చేయాలంటే నువ్వు లెక్కలు చూపించడం గ్రామ పంచాయతీ అభివృద్ధి ఏ విధంగా చేస్తావా ఇది అంటే నేను స్వచ్ఛందంగా కార్యక్రమాలు చేసిన శ్రమదానం కానీ నేను గ్రామాభివృద్ధి కోసం ఆ కమిటీ చేసిన పనులు కానీ అన్నీ సార్కు ఎమ్మటే చూపించిన ఇట్ల ఇట్లా చేసినా అంటే నీలాంటోడు గ్రామానికి అవసరం ఉంటాడు నేను పెడతా ఏదో చూసా కానీ నువ్వు ఖర్చు బాగా అవుతుంది అన్నాడు ఖర్చు ఎంత అయినా పర్వాలేదు నా జేవులో చూస్తే ఇరవై వేల రూపాయలు ఉన్నాయి ఎంత అయినా సార్ నాకు నాకు రావాలి కావాలి అని చెప్పిన నాకు పోటీ చేసి అర్హత కల్పించాలి నాని నేను చెప్పినా చెప్పినప్పుడు పదహారో తారీఖు నాడు లాస్ట్ డేట్ ఉంటుంది లాస్ట్ డేట్ ఉంటే ఎన్నికల కమిషనర్ నుంచి వెళ్ళి తీసుకుపోయి ఇవ్వాలి మేము డిస్క్వాలిఫైలో తీసేసినట్టు హైకోర్టు నుంచి వెళ్ళి తీసుకుపోయి ఇవ్వాలి తీసుకోవాలంటే నాకు లాస్ట్ టైంలో తీసుకుపోయి ఇచ్చేసినాక నేను ఎన్నికల కమిషనర్కి అక్కడ ఒక లెటర్ ఇచ్చి మళ్ళీ ఈడ వచ్చి సర్వేల్లో నేను నామినేషన్ వేసే కాడ కూడా ఇట్లా ఇచ్చిన ఎంపీడీఓ వాళ్ళకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన అరే ఈ హైకోర్టు నుంచి వెళ్ళి తెచ్చుకున్నావు ఇంత అవసరమా అని అన్నాడు ఆ లాయర్ కూడా ఎంతైనా పైసలు ఖర్చు పెడుతున్నాయి ఆయన నన్ను డబ్బులు అడగలే ముందు ఈ నామినేషన్ అయిపో వేసినట్టు ఎరే చూద్దామని చెప్పాడు చూద్దామని చెప్తే నేను అనుకున్న ఎంత తో లక్షలు అడుగుతు రెండు లక్షలు అడుగుతాయి ఇట్లా అంటే ఏం లేదు నా గురించి మొత్తం తెలుసుకుండు నువ్వు పదివేల రూపాయలు ఏవో ఏమైనా కేసులు ఉంటే అంపడు కానీ ఆ లాయర్కి కూడా నేను ముందుగా ఎందుకంటే ధన్యవాదాలు తెలుపుతా ఎందుకంటే పదివేల రూపాయలతో నాకు డిస్క్వాలిఫై లేకుండా నాలుగు వంద మందికి ఇప్పించిండి ఆర్డర్ రాయాల ఆ లాయర్ అంతా అంటే ఆ టైంలో కూడా నేను సర్పంచ్ చేయాలన్నప్పుడు ఇరవై వేల రూపాయలు ఉంటాయి పదివేల రూపాయలు నా దగ్గర మిగిలిన మిగిలినప్పుడు నా సహచరులని అందరు తీసుకుపోయి నామినేషన్ వేసేటప్పుడు నా జీవులో నాలుగు వేల రూపాయలు ఉన్నాయి నాలుగు వేల రూపాయలు ఉన్నప్పుడు ఆ కార్యకర్తలకు మంచి వచ్చేటో చూసుకోవాలిగా ఆ పైసలతోనే నేను సర్పంచ్ని కావాలి కానీ పైసలు లేవు సర్పంచ్ని కావాలి పైసలు లేవు ఇంకా మరి ఏం చేయాలనేది ఆలోచనకు వస్తున్నప్పుడు నా అనుచరులు మా తమ్ముళ్ళు ఐదు రోజులు ఉంటారు వాళ్ళు మనిషికో ఐదు వేలు పంపించరు ఓరు యాభై వేలు ఇచ్చరు వాళ్ళు నలభై వేలు ఇచ్చారు ఇట్లా నువ్వు కన్ని ఎన్నికలలో ఖర్చు పెట్టుకునేందుకు ఒక అరవై డెబ్బై వేలు రూపాయలు వసూలు వేసి ఇచ్చి నువ్వు వాళ్ళే పాంప్లెట్లు కొట్టించు వాళ్ళే ఇప్పుడు ఏమైనా ఖర్చులు ఉంటాయి ఎన్నికల ఖర్చులు ఉంటాయి కదా సార్ అవి వాళ్ళే పెట్టుకొని అట్లా గెలిపించరు నాకు చాలా వాళ్ళు సహకరించినందుకు కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం రైట్ సర్పంచ్ గారు మరి ఇప్పుడు కొన్ని మనం సినిమాలో కూడా చూస్తాం కొన్ని కథనాల్లో కూడా చూస్తాం మరి సర్పంచ్ గారు అంటే కేవలం వారిపైనే ఉండి ఎవరైతే వారిని నిలబెట్టి వారి ద్వారా అధికారాన్ని చలాయించే మరి ఆధిపత్య భావజాలం కలిగిన మరి కులాలను మనం చూస్తున్నాం సో అటువంటి వారి యొక్క ప్రభావం మరి మీ మీద ఉందా మీరు కూడా ఒక మరి బీసీ సర్పంచ్గా మీరు ఏమంటారు దీని మీద నేను అటువంటివి అన్ని మా ఊళ్ళో కులం మతం అనేది లేకుండా వివిధ అన్ని వర్గాల్లో ఉన్న వాళ్ళని మేము వరుసలు పెట్టి పీల్చుకుంటాం ఇప్పుడు ఇప్పుడు మా దాంట్లో పనిచేసే సిబ్బంది ఉన్నారు ఓరు కాక అవుతాడు నేను కరోబార పెట్టుకున్నాడు తమ్ముడు అవుతాడు ఇట్లా ఈ రకంగా పిలుచుకుంటూ వాళ్ళతోని సేవలు అందించుకుంటూ అందరితోని కాకయ్య నాయనమ్మ తమ్ముళ్ళు ఆ భావనతోనే ఉంటేనే ఈడ నేను సర్పంచ్ కూర్చున్నా లేకపోతే ఒక కులహంకారము దువ దుహంకారము మనిషి వ్యక్తిగతంగా ఈశా ద్వేషం ఉన్న ఈ స్థాయికి మనం ఉండరు రానియరు ప్రజలు కూడా ఒక చెప్పాలంటే సబ్బండ వర్గాలని ఏక సర్పంచ్ గారు ఒక ఏకంక చేస్తున్నారు సమస్యలే నేను మా ఊళ్ళో ప్రధానమైన సమస్య నేను సర్పంచ్ అయినప్పుడు అనేక సమస్యలు వస్తూనే ఉంటున్నాయి ఒక అప్పుడు ఇరవై మంది ఓ పది మంది ఉండే భూములు ఉండే ఇండ్ల స్థలాలు పాతాయి ఉన్నప్పుడు నేను అది ప్రభుత్వం నాకు రాసి అక్కడ ఉన్న పది మంది అంటే పది మంది అందరు ఎళ్ళొచ్చారు వెళ్ళొచ్చినాక వాటి ఏంది ఊర చనిపోయిన వాళ్ళ బొందలు పెట్టుకున్నప్పుడు కొన్ని ఈ గోరీలు కట్టి పెట్టిర్రు ఆ గోరీలు కట్టి పెట్టిన దాన్ని ఈడ శ్మశానం చే వాటిగా చేసుకోవాలని నాకు ఇచ్చారు ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ భూములకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టిరు కనీసం వాళ్ళు నేను కూడా దాని మీద కొంచెం బాధ కలిగింది నాకు కలిగింది వాళ్ళకు కూడా స్థలాలు చూపించాలని ఎంఆర్ఓ కూడా అడిగినాం అదేవిధంగా పాత ఊరు అనే ఉన్నది ఊరు అనే ఉన్నదాన్ని దాదాపు ఒక పది పదిహేను ఇండ్లు ఉంటాయి ఆ ఉన్న దాన్ని అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆ ఊరిని వ్యవసాయ భూమికి పట్టాలు ఇచ్చిండు ఆ ఊరు మొత్తం లేచి వచ్చాను ఇంకా ఏడెనిమిది ఇండ్లు ఉంటాయి వాళ్ళకి వ్యవసాయ భూమిగా పట్టాలు ఇచ్చిండు ఆ పట్టాలు ఇచ్చిన దాన్ని ఆ సమస్య నా మీదకి సర్పంచ్గా వచ్చింది నువ్వు ఉన్నప్పుడే ఈ అయాంలో అరే ఊరిని కూడా వ్యవసాయ భూమిగా ఇచ్చిరు ఇది దీనివల్ల ఇబ్బంది అవుతుందని ఇట్లాంటివి నా మీద ఆరోపణలు వచ్చినాయి ఏంటంటే సర్పంచ్గా మీ వ్యవసాయ భూమిగా ఇచ్చిన దాంట్లో ఆయనకు పాత్ర ఉందని ఇట్లా ఆరోపణలు చేసారు అది మాకు ఏం సంబంధం లేకుండా వ్యవసాయ రెవెన్యూ అధికారులు ఆ పని చేశారు అదేవిధంగా మేము వాళ్ళని కూడా ఆ సమస్య కూడా తొందరగా పరిష్కారం చేస్తారని అధికారులు చేస్తారని ముందుగా భావిస్తున్నాం రైట్ మరి సర్పంచ్ గారికి సంబంధించి మరి కొన్ని విషయాలు కూడా ఉంటాయండి అంటే సర్పంచ్ల బాధలు కూడా మరి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంటుంది ఒకసారి చెక్ పవర్ ఇచ్చారని లేకపోతే చెక్ పవర్ ఇవ్వలేదని సో గతంలో కూడా కొన్ని కొన్ని సమస్యలు వినపట్టడం జరిగింది మరి సర్పంచ్ల సంఘం ఏమన్నా మీకు ఏమన్నా సహకరిస్తుందా ఈ విషయంలో లేకపోతే డైరెక్ట్గా మీరు మరి ఆ సమాజాయ శాఖ మంత్రికి ఏమైనా చెప్తారా సమస్యల గురించి సర్పంచ్కి ఉండే సర్పంచ్ల సమస్య సమస్యల గురించి నేను ఫస్ట్ సర్పంచ్ ఎన్నికైనప్పుడు నేను ఒక ఆరు నెలలు అయినాక సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్నికైన నన్ను ఉపాధ్యక్షుడు ఎన్నికైనప్పుడు ఉప సర్పంచ్ చెక్ పవర్ ఇవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది కలుగుతుందని అప్పుడు ఆ రోజులలో బాగా ఇబ్బ ఇబ్బందులు వస్తాయని మేము అనుకున్నాం కానీ అంత ఈ కొన్ని గ్రామాల్లో ఎన్న సర్పంచులు ఉప ఇబ్బంది పెడితే తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన మంత్రి వారు దృష్టికి తీసుకుపోయినట్టయితే ఎక్కడైతే ఉప సర్పంచ్ ఇబ్బంది చెక్కుల పైన సంతకాలు పెట్టినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని కొంతమందిని రిమూవ్ చేశారు సర్పంచ్ ఉప కూడా కొంతమందిని సస్పెండ్ చేశారు కాబట్టి ఆ సమస్య పెద్దగా నాకు ఏమనిపిస్తలేదు ఎందుకంటే పాలన అనే పరంగా ఉప లేకపోతే బాగుంటుంది కానీ ఇంకా ఎంతో అంతో ఇంకా ఈ పాలన అనేది ఇంకా మూడు సంవత్సరాలు అయింది ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది ఈ రెండు సంవత్సరాల స్థాయిలో ఇంకా మేము అభివృద్ధి చేసుకోవాలనే ఉంది ఊరిని ఇంకా వాళ్ళ వైపు ఆ ఉద్యమాల వైపు వెయ్యి మేము ఇబ్బందులు పడేదానికంటే గ్రామాలలో మేము ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇప్పుడు పల్లె దవఖానలన్నీ తెస్తుండవు దాన్ని అంతా గ్రామ పంచాయతీలో వచ్చే సర్పంచ్లో ఫస్ట్గా సంతోషపడేది సర్పంచ్లే గ్రామంలో కావలసింది విద్యా వైద్యం ముఖ్యం విద్యా వైద్యంలో పల్లె దవ దవాఖానలన్నీ తెస్తున్న దాంట్లో సగం ప్రాబ్లం పోతుందని నా అభిప్రాయం ఓకే రైట్ మరి ఇప్పుడు సర్పంచ్ అనగారే మరి ఒక రకమైన పదవి అనుభవిస్తూ ఉంటారు మరి ఈ యొక్క అనుభవం ఈ యొక్క పదవి సరిపోతుందా మరి బీసీలను మరి సీఎం చేస్తాం అంటూ కూడా మరి కొంతమంది ముఖ్యమంత్రులు చెప్పారు చెబుతున్న పరిస్థితి ఒకవేళ ఆ రూట్ వైపు అంటే ఇంట గెలిచిన వారు మరి అదేవిధంగా సర్పంచ్గా గెలిచిన వారు ఒకవేళ రాజ్యాధికారం చేపట్టే రోజు రాదా ఆ రోజు కోసం బహుజనుడి మీరేమంటారు నేను అన్న ఇప్పుడు బహుజనుల రాజ్యాధికారం రావాలనే ఆకాంక్ష ఉంటుంది బహుజనుడు కూడా ఆ స్థాయికి ఎదగాలే ఆ స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో సేవలు అందించే నాయకుడు వస్తే ఎవరైనా ముందు నడుస్తారు ముందు వాళ్లకు వాళ్ళ తోడు ఉంటారని నేను కోరుకుంటున్నాను రైట్ సర్పంచ్ గారు మరి అంటే కేవలం ఓటు బ్యాంకు మాత్రమే ఓటు వేసి గెలిపించుకుంటారు అంతే అంతే కానీ అధికారంలో ఉండి అధికారంలో చేపట్టి అధికారాన్ని అనుభవించి వారు మరి వారి క్రింది వర్గాలని మరి అదేవిధంగా దేశాన్ని అభివృద్ధి చేయరు మరి అంటూ ఒక వ్యాఖ్య ఉంది ఒకటి వినిపిస్తుంది మీరేమంటారు దానికి బీసీ నాయకులుగా అది కరెక్ట్ కాదండి ఇప్పుడు అంబేద్కర్ దళిత కుటుంబంలో పుట్టినవారు మన రాజ్యాంగం రాసిన దాంట్లో ఇవాళ ప్రపంచం మేధావిగా గుర్తిస్తారు వివిధ దేశాలలో విగ్రహాలు ఉన్నాయి అంటే ఆయన దళితుడు అనే దాంట్లో కూడా రాజ్యాంగం రాసి ప్రజల్ని చైతన్యం చేసిన దాంట్లో ప్రజలకు ఇవాళ నేను ఈడ కూర్చునే దానికి కూడా అర్హత కల్పించిండు అది బీసీ అయినా ఓసీ అయినా ఎస్సీ అయినా నిజమైన పాలన అందించే నాయకుడిని ప్రజలు కావాలనుకుంటారు రైట్ ఇప్పుడు అదేవిధంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు యాదవ్ గారు ఏమిటంటే జనాభా ప్రాతిపదికన మేమేంతో మాకంత మాకు అధికారంలో స్థానం కల్పించాలి అంటూ కూడా మరి ఒక చట్టంలో చెప్పబడుతున్నట్లుగా ఒక బహుజన మహానుభావులు చెప్తుంది సో రిప్రజెంటేషన్ కావాలి మాకు సో ఈ యొక్క రిజర్వేషన్ వద్దు అంటూ కూడా చాలామంది బీసీ నాయకులు చెబుతున్నమాట మీరేమంటారు దానికి బీసీలల్లో ఐక్యత జనంలో నుంచి ఐక్యత రావాలంటే ఓటక్కుని నిజమైన పాలన అందించే నాయకుడు ఎన్నుకునేటప్పుడే ఇది పాలన కొనసాగుతుంది ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే బిఆర్ అంబేద్కర్ గారి కళలని నిజం చేయాలంటే బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు అంటే పాలనలో ఆయలనే జనం ఎవరు ముందు ఉండాలని నిజంగా ఓటు స్వ స్వేచ్ఛగా వేయగలుగుతారో ఆయలనే ఆ నాయకుడు గుట్టుకొస్తాడు రైట్ సుర్వి యాదవ్ గౌడ్ గారికి మరి సూటి ప్రశ్న మరి ఈ యొక్క గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఉండి సమస్యల పట్ల మరి విన్న తర్వాత మరి ఒకవేళ ప్రజల నుంచి వచ్చారు కాబట్టి ప్రజలు ఓటు వేస్తే ప్రజాస్వామికంగా గెలిచారు కాబట్టి ప్రజా సమస్యలకు ఆ యొక్క గ్రామ ప్రజలకే మీరు మొగ్గు చూపిస్తారా ఒకవేళ అధికార పార్టీ ఏమన్నా చెబితే దానికి మీరు మొగ్గు చూపిస్తారా ఏమంటారు మీరు మేము గ్రామ ప్రజల పక్షాన్నే మొగ్గు చూపుతాం ఎందుకంటే గ్రామంలో ఉన్నది ఇప్పుడు నేను అంటున్నా ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ పార్టీ జనం ఓట్లేస్తే నేను సర్పంచ్ కాలేదు అంద అందరూ అన్ని పార్టీల కలిపి నన్ను ఎన్నుకుంటేనే నేను సర్పంచ్ అయినా నేను సర్పంచ్గా అయినా కాబట్టి నేను పార్టీ వ్యక్తిగత పార్టీ విషయాలు పార్టీ వరకే ఉంటాయి నేను గ్రామంలో వచ్చిన సర్పంచ్గా కూర్చున్నప్పుడు సర్పంచ్గానే సేవలు అందిస్తాం రైట్ అండి సుబ్రియ వేగౌడ్ గారు ఆల్ ద బెస్ట్ రైట్ మరి మొత్తానికి అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీలో మరి చెరువులు మరి ఎక్కడ ఉన్నాయంటే గ్రామ పంచాయతీ పేరులోనే ఉన్నాయి మరి సుభిక్షంగా పచ్చని పొలాలు మరి అదేవిధంగా నులివెచ్చని మనసులు మనుషులు మరి యొక్క గ్రామంలో మనకి కంటి నిండా చూసినంతగా మన కంటి కనిపిస్తున్నారు అదేవిధంగా ఆ గ్రామ ప్రజలను కన్న బిడ్డల్లా కన్న కంటి పాపల్లా చూసుకుంటున్నారు మరి యాదయ్య గౌడ్ గారు మరి అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీకి కావాల్సిన ఏవైతే నిధులు ఉన్నాయో ఆ నిధుల యొక్క విషయంలో మరి అవసరమైతే ఎక్కడైనా సరే మేము పోరాడడానికి మీ సిద్ధం అంటూ కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మరి బీసీలకు రాజ్యాధికారం రావడానికి మరి తన యొక్క ఆకాంక్షను కూడా వెలిపించడం జరిగింది అన్ని పార్టీలు అంటే ఏ పార్టీ అన్న విషయం పక్కన పెట్టి అన్ని కులాలను కలగలుకొని వెళితేనే అప్పుడే మనకి బహుజన రాజ్యం వస్తుంది అంటూ కూడా సర్పంచ్ గారు తమ యొక్క అభిప్రాయంగా వ్యక్తీకరించారు కెమెరామెన్ వెంకటేశ్వర దుర్గాప్రసాద్ అల్లందేవి చెరువు గ్రామం నుంచి This video, please like it, share it, and for more videos, please subscribe to our channel.